Good evening, sir. I'm Niharika Parachuri. Firstly, I'm a huge, huge, huge fan of you, sir. And my question is, what is your biggest achievement so far? Overcoming my fears. Biggest achievement and నేను ఎలా క్వాంటిఫై చేస్తాను, టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు నాకు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు టెన్త్ డిస్టింక్షన్ తెచ్చుకొని అమ్మ టెన్త్ పాస్ అయినా అట్లా ఉంటే ఇట్ కీప్స్ గ్రోయింగ్. బట్ నేనేంటంటే ఒక అల్టిమేట్ ఏముంటుందంటే ఓవర్కమింగ్ నీ భయాలను నువ్వు అధిగమించడం. నన్ను ఒక్కొక్కసారి పబ్లిక్ స్పీకింగ్ చాలా భయం, నాకు చిన్నప్పుడు చాలా చాలా భయం. అండ్ నాకు ఇలా కూర్చున్నప్పుడు నాకు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఇప్పుడు చీరాలో చదువుకున్నప్పుడు నన్ను ఆగస్ట్ 15th నన్ను కూర్చోబెట్టి ఒక స్పీచ్ ఇమ్మన్నారు మా తెలుగు మా ఇంగ్లీష్ టీచర్ సెకండ్ ఫస్ట్ క్లాస్ అనుకోండి. నేను బాగా వైట్ ప్యాంటును బ్లాక్ బెల్ట్ పెట్టి ఇలా టీ షర్ట్ ఇన్సర్ట్ చేసుకుని చాలా సన్నగా ఉండి ఇలా ఉంటే ఇలా కూర్చోబెడుతుండే నేను చదువుతున్నాను. ఒక ఇండియా ఇస్ మై కంట్రీ అని చదువుతుండే నేను చాలాసార్లు వాళ్ళు ఏమనుకున్నానంటే నాకు ఇస్తే నేను చాలా బ్రైట్ స్టూడెంట్ వీడికి ఇచ్చేసి వీడు చదివేస్తాడు అనుకున్నాను. కానీ నేను లాగుతున్నాను చాలా రా బాబు నువ్వు రా అంటే లాగుతూ ఉంటే నాకు ఆ రోజు చాలా పౌరుషం వచ్చేసింది. నేను చదువుతాను లాగేసాడు అంటే నాకు ఆ రోజు నుంచి పబ్లిక్ ఫియర్ పట్టేసుకుంది నాకు ఇంక బయటికి వెళ్ళలేను. అంటే ఇప్పటికీ నేను నాకు కన్విక్షన్ ఉంది, నాకు ఆశ ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. కానీ ఇదే మీరు సినిమాల గురించి అడిగితే నేను పారిపోతాను ఎవరన్నా. అంటే ఒకసారి పాలిటిక్స్కి వెళ్ళి మాట్లాడాలి అంటే భయం వాళ్ళు ఇలాంటి ఏమేం రాలి వీళ్ళకి. అంటే ఎవ్రీడే ఐ ఓవర్కమ్ మై ఫియర్. ద బిగ్గెస్ట్ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటన్నారు, అచీవ్మెంట్ సో ఫార్ అండి, ఇదే ఎవ్రీడే యూ ఎక్స్పాండ్ యువర్ అవేర్నెస్, ఎవ్రీడే యూ ఎక్స్పాండ్ యువర్ కెపాసిటీ. And every day you overcome your fears. And that is my biggest achievement. Every day I do it. Not just one day. Every day. Thank you, sir. ఉదాహరణ ఈ రోజు రావడానికి కూడా నా భయాలు అధిగమించిన గర్ల్స్ కాలేజ్కి వెళ్ళకూడదు అనుకున్నా లేదు అధిగమించిన. హలో సార్, మై నేమ్ ఇస్ జోషిత ఎండూరి ఆఫ్ 4EEE. అండ్ నా క్వశ్చన్ వచ్చేసరికి ప్రతి మనిషిలో బలం బలహీనత రెండు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారి బలహీనత ఏంటి? నా బలహీనత క్షమించడం, ఎప్పుడు క్షమిస్తాను. అవసరానికి మించి క్షమిస్తాను, దానివల్ల నేను అలుసుగా కనిపిస్తాను అందరికి, అది నా బలహీనత. కానీ అది అవసరం కూడా వదిలేసుకుంటాను, ఉంచుకుంటాను. ఆ బలహీనత అది నేను తప్పని బలహీనత, నేను అది నేను వదులుకోలేని బలహీనత. క్షమ దీన్ని ఎలా ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నారు సార్? ఓవర్కమ్ చేయని పరిస్థితి